ముఖ్యమంత్రికి ఎన్నికల భయం పుట్టుకుందని, అందుకే ఎన్నికలకు మరో 3 నెలలు ఉందనగానే ఇప్పుడు కొత్తిళ్లు, రేషన్ కార్డులు, నిరుద్యోగ భృతి, కొత్త పెన్షన్లు, ఆదరణ 2 అంటూ చంద్రబాబు డ్రామాలు అనే సరికొత్త సినిమాకు తెరలేపారని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. 4 ఏళ్ల పాటు భాజపాతో కాపురం చేసినప్పుడు ప్రత్యేక హోదా అడిగితే జైల్లో పెట్టిస్తానని, ప్రత్యేక హోదా సంజీవన అని అన్న ఆయన ఎన్నికలు వచ్చేసరికి ఓసరవెల్లిలా రంగులు మార్చారని ఆరోపించారు. తనకు డబ్బుపై వ్యామోహం లేదని, ఒక్కసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్ల పాటు ఉండి ప్రజలకు మంచి చేయాలనేదే తన ఆశని పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్ర పేరిట జగన్ నిర్వహించిన పాదయాత్ర బుధవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు ఈనాడు పేపర్లో మనం చూసినా మనకి ఏం కనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారికి మోడీకి మధ్య యుద్ధం అట. ఆ ఈనాడు పేపర్ చూస్తే నిజంగా నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. 4 ఏళ్ళు చిలకాకు వరంకల్లా కాపురం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మోడీని పొగిడితే, ఇవాళ ఎన్నికలకు 3 నెలల ముందు మాత్రం మోడీ మీద యుద్ధం అంటా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారట. 4.5 సంవత్సరాల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి పనులు చేశారో చూశామన్నా, ఈ 4.5 సంవత్సర కాలంలో ఆయన చూసిన ఆయన చేసిన పరిపాలనను ప్రజలు చెబుతూ ఉంటే, జరుగుతూ ఉన్న అన్యాయాలను చూస్తూ ఉన్నప్పుడు, నిజంగా ఆయన గారి పాలన చూసినప్పుడు ఆందోళన కూడా కలుగుతుంది. ఒక వంక రాష్ట్రంలో కరువు, ఇంకో వంక రాష్ట్రంలో తుఫాన్లు, ఒక వంక రాష్ట్ర విభజన నష్టం, ఇంకో వంక చంద్రబాబు నాయుడు గారి దోపిడీతో నష్టపోయిన రాష్ట్రం, మరో వంక వ్యవసాయం దెబ్బతిని గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతా ఉన్న పరిస్థితులు, మరో వంక రుణమాఫీ అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసం, ఒక వంక నానాటికి పెరుగుతున్న నిరుద్యోగం, మరో వంక నిరుద్యోగ భృతి 2000 ఇస్తాడు ప్రతి నెల అని చెబుతూ మోసగించిన చంద్రబాబు నాయుడు గారి నైజం, ఒక వంక 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో గెలవడానికి చేసిన వాగ్దానాలు, మరో వంక 650 వాగ్దానాలు తన మేనిఫెస్టోలో పెట్టి ప్రతి పేజీ ఒక కులానికి కేటాయించి ఆ ప్రతి కులాన్ని కూడా ఎలా మోసం చేయాలి అని చెప్పి పిఎస్సీ చేసిన వ్యక్తి మరో వంక, ఆయన చేసిన హామీలు మోసాలు మరో వంక. ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా గుండె మండుతూ ఉంటుంది. పిల్లల్ని ఎక్కడైనా చూస్తూ ఉంటాం మనం, పెద్ద పెద్ద సిటీలలో కనిపిస్తూ ఉంటుంది, పిల్లల్ని అదుటివారిగా వాచి అడుక్కునేవారికి రాష్ట్రంలో కష్టాల్లో ఉందని పదే పదే చెబుతూ విచ్చలు విధిగా దోసుకుంటా ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా తేడా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. రాష్ట్రంలోని పల్లెల్లో గ్రామ స్వరాజ్యం కనిపించడం లేదన్నారు. జన్మభూమి కమిటీల మాఫియా నడుస్తోందన్నారు. లంచం ఇవ్వనిదే రేషన్ కార్డు, ఇళ్లు, పెన్షను మంజూరు కావడం లేదన్నారు. పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే మీరు ఏ పార్టీ అని అడుగుతున్నారని, ఇసుక, మట్టి, బొగ్గు, కరెంటు కొనుగోలు, కాంట్రాక్టర్లు, మద్యం, రాజధాని భూములు, విశాఖ భూములు, దేవాలయాలు, దళిత భూముల దోపిడీకి తెరలేపిన చంద్రబాబు రాష్ట్రాన్ని భోజనం చేస్తున్నారని మండిపడ్డారు.